అరణ్యం, అరణ్యంలో ఒక నిస్వరం. ఏంటండి అరణ్యం అరణ్యం అని? పోయిన వారం ఒక అరణ్యం, ఈ వారం ఒక అరణ్యం. అరణ్యంలో ఒక స్వరం. అరణ్యాలకి స్వరాలకి సమయం ఏంటండి? ఇది పండగ పూట అని మీరు అనొచ్చు. ఒక మాట చెప్తా, సువార్త అనేది ప్రారంభమైంది ఆ అరణ్యంలో, ఆ అరణ్యంతో. ఆ సువార్త చెప్పడమే మా పిలుపు. ఆ సువార్త నుండి వచ్చిందే ఏదైనా పండగ. ఈరోజు మనం మార్కు సువార్త మొదటి అధ్యాయము మొదటి 8 వచనాలు ధ్యానించబోతున్నాం. నాకు ఈ వాక్య భాగంలో నచ్చింది ఏంటంటే, ఇటు ఆదికాండం నిర్గమాకాండం 8 కనబడతాయి. ఇటు ఆదికాండం ప్రకటన గ్రంథం 8 కనబడతాయి. ఇటు ఆరంభం ఉంది, అంతం ఉంది, ఆ 2 8 ఉన్నాయి. ఇటు ఆదికాండం అంటారు, నిర్గమకాండం అంటారు, ఆరంభం అంటారు, అంతం అంటారు, ఆదికాండం అంటారు, ప్రకటన గ్రంథం అంటారు, అంటే ఏంటండి అని మీరు అడగచ్చు. జాగ్రత్తగా వినండి. మార్కు సువార్తలో క్రిస్మస్ కథలు అంత స్పష్టంగా ఉండవు. మత్తయి సువార్తలు ఉంటాయి. మీరు ఈ నెలంతా ప్రసంగాలు వింటుంటారు, చేస్తుంటారు, ఎక్కడి నుండి తీసుకొస్తారు వచనాలు? అయితే మత్తయి సువార్త, లేకపోతే లూకా సువార్త. మార్కు సువార్త నుండి యోహాను సువార్త నుండి క్రిస్మస్ సీజన్లో డిసెంబర్ మాసంలో అతి అరుదుగా ప్రసంగాలు వింటాం. ఎందుకంటే మార్కు సువార్తలో ఈ యొక్క సువార్త ప్రారంభం గురించి, క్రిస్మస్ కథల గురించి అంత తేటగాను స్పష్టంగాను లేదు. దేవదూతలు ఉండవు, మరియం ఉండదు, యూసేపు, గొర్రెలు, గొర్రెల కాపరులు, జ్ఞానులు, రాజులు, ఇది బంగారము, సాంబ్రాణి, బోలము, ఇవన్నీ మనకు మార్కు సువార్తలో ఎదురు కాదు. మార్కు సువార్త యొక్క ప్రత్యేకత ఏంటంటే, మీరు చదివినప్పుడల్లా ప్రతీది వెంట వెంటనే అవుతుంది. ఏదో కంగారుగా ఉన్నాడు మార్కు అనిపిస్తుంది అన్నమాట. ఆకస్మికంగా కంగారుగా వెంట వెంటనే అన్నీ జరుగుతాయి. అందుకనే మార్కు యొక్క ప్రారంభం టేక్ ఆఫ్, మార్కు యొక్క సువార్త అంతం ల్యాండింగ్ అవి కూడా కాస్తో కోస్తో ఆకస్మికంగానే, అర్ధంతరంగానే, కంగారుగానే ప్రారంభం అవుతాయి, పూర్తవుతాయి. ఏ అంత వెంట వెంటనే కథ చెప్పడానికి కారణం ఏంటి? గొర్రెలకు చోటు లేదా, గొర్రెలు కాపులకి టైం లేదా, మరియమ్మకి టైం లేదా, యోసేపుకి టైం లేదా, ఇదేం పండగయ్యా మార్కు గారు అంటే, మార్కుకి ఇది సువార్త, కఠిన సమయాల్లో ఉన్న సువార్త. అందుకనే ఏ వచనాల్ని మార్కు సువార్త 1:1-8 2020 డిసెంబర్ మాసంలో ఒకసారి ప్రసంగం చేశాను. అది కష్టకాలం, మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ కరోనా కాలం, పండగలు చేసుకోవడం కష్టమైన కాలం. అలాంటి కాలంలో ఇలాంటి సువార్తలు వినబడతాయి. మార్కు తన యొక్క సువార్తను రాసినప్పుడు తన యొక్క కాలం ఎలాంటిదో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కష్టకాలం, కఠినమైన రోజులు, చుట్టూరు మరణాలు, శిథిలాలు. అందులోని రాస్తాడు, ఆకస్మికంగా రాస్తాడు, అర్ధంతరంగా రాస్తాడు, కంగారుగా రాస్తాడు, వెంట వెంటనే జరుగుతుంటాయి. ఒక మాటలో చెప్పాలంటే
మత్తయి 3 అధ్యాయాల్లో చెప్పింది, లూకా 3 అధ్యాయాల్లో చెప్పింది, మత్తయి 64 వచనాల్లో చెప్పింది, లూకా 180 వచనాల్లో చెప్పింది, మార్కు 18 వచనాల్లో చెప్పడేశాడు. తొందరగా గబగబా చెప్పాడు. దీంట్లో ఆ యొక్క ఆకస్మికంగా ఆ సెన్స్ ఆఫ్ అర్జెన్సీకి కారణం ఏంటంటే, చాలామంది అంటారు మార్కు సువార్త అయితే ఈ క్రీస్తు తర్వాత 66 నుండి 70 వరకు యూదులు రోమీల మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు అంటే చిన్న తిరుగుబాటు కాదు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రతీది రోజు రోజుకి ఏదో జరుగుతుంది, ఎవరిల్లు కూలిపోవడమో, ఎవరు ప్రాణం పోవడమో, వీధిలో వయసులో ఉన్న వాళ్ళు పోగొట్టుకుంటున్నారు, వెళ్ళడం, దాడులు జరుగుతున్నాయి. అటువైపున మరి రోమీలు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటలేదు, వాళ్ళు కూడా వచ్చి వీళ్ళని దాడులు చేయడం, ప్రాణాలు తీయడం. ఇలాంటి యుద్ధ సమయంలో కానీ లేకపోతే 66 నుండి 70 వరకు ఇలాంటి యుద్ధం జరిగింది. 70లో రోమీలు వచ్చి యెరూషలేము మీద దాడి చేసి, ఇదిగో ఇక్కడ నుండే పోరాటం జరుగుతుంది, ఇక్కడే తీవ్రవాదులు ఉన్నారు, ఇక్కడే మా మీద పోరాటం చేసే వాళ్ళు ఉన్నారని చెప్పి యెరూషలేముని, యెరూషలేము మందిరాన్ని ధ్వంసం చేశారు 70లో. సో చాలామంది కామెంటేటర్స్ ఏమంటారంటే, అయితే ఈ యుద్ధకాలంలో కానీ లేకపోతే యెరూషలేము ధ్వంసమైన వెంటనే కానీ ఈ మార్కు సువార్త వ్రాయబడింది, లూకా మత్తయి తరువాత, దరిదాపు 15 సంవత్సరాల తరువాత ఇదేమో మొదట రాయబడింది. ఇలాంటి యుద్ధ సమయంలో రాసినందుకే ప్రతీదీ గబగబా చెబుతున్నాడు. ఇక్కడ అరణ్యం అంటే ఇప్పుడు మాకు మీకు అర్థం అవ్వాలి, ఎలాంటి అరణ్యంలో మార్కు ఉన్నాడు అని చెప్పి. అలాంటి మార్కు ఈ అలజడి పొందిన, భయపడుతున్న, అయోమయంలో ఉన్న తన యొక్క సంఘస్థులకు రాస్తున్నాడు, ఇదిగో సువార్త ప్రారంభము అరణ్యములో జరిగింది అంటాడు, అరణ్యముతో జరిగింది అంటాడు. అక్కడ వచనం పోయిన వారం మీకు చెప్పాను, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం నుండి తీసుకొచ్చి అక్కడ దేవుని యొక్క స్వరం ఏముంటుంది, మార్గము సరాలము జీవుని, ఎత్తుని పల్లం చేయడం, పల్లంని ఎత్తు చేయడం, ప్రతీది సమం చేయడం. పోయిన వారం మనము నేర్చుకున్నాము అరణ్యములో ఒక రాజమార్గం గురించి నేర్చుకున్నాము. అది ఎప్పుడు బబులోను వారు దేవుని యొక్క ప్రజలను చెరకు తీసుకుని బానిసలుగా ఉంచుకున్నప్పుడు, చెదరగొట్టినప్పుడు, అది ఆ అరణ్యములో నుండి వచ్చిన స్వరము మాట. బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు, ఎక్కడుండేవాడు, తన కాపురం ఎక్కడ, అరణ్యములో, నగరంలో కాదు, ఊరు అవతల అరణ్యములో తన యొక్క ప్రకటన, పరిచర్య ప్రతిదీ అరణ్యములోనే చేశాడు. మరి బాప్తిసం తీసుకునేవారు బాప్తిసం కొరకు ఎక్కడికి వెళ్ళారు, యెరూషలేము దేవాలయానికి కాదు, అరణ్యములో యొర్దాను నది తీరానికి వెళ్ళారు. మరి యేసయ్య జ్ఞాపకం లేదు కానీ బాప్తిసం పొందిన వెంటనే ఆయన అరణ్యములో శోధించబడ్డాడు. అంటే యేసయ్యకి మన యొక్క పాపభారం అర్థం కావాలంటే, మన శ్రమ, మన శోధన అర్థం కావాలంటే, తన పరిచర్య కూడా ఏ రౌట్లో మొదలుపెట్టాడు అంటే, ఆత్మ యేసయ్యని అరణ్యములోనికి తీసుకెళ్ళింది. అరణ్యములోను, అరణ్యముతోను ప్రారంభమైంది. ఇప్పుడు యేసయ్య ఉద్యమం, శిష్యులు
పురుషులు స్త్రీలు పిల్లలు యేసయ్యని వెంబడించిన వాళ్ళు. ఊర్లో ఉన్న వాళ్ళ బ్రతుకులు అడవి బ్రతుకులే, అరణ్యం బ్రతుకులే. ఎందుకంటే రోమీల యొక్క చేతుల్లో బానిసలుగా ఉన్నారు. రోమా సైన్యాలు వచ్చి యూదయ్యని గలిలయ్యని సమరయ్యని ఆక్రమించి ఆఖరికి ఎరుషులే ఉంది కదా, నగరంలో ఉన్న వ్యాపారాల పనులు వచ్చే మందిరంలో వచ్చే ఆదాయం వాళ్ళే దోచుకుంటున్నారు. అదొక అరణ్యం. ఇందా చెప్పాను కదా, మార్కు ఈ సువార్త రాస్తున్నప్పుడు సువార్తను రాస్తున్న సంఘం కూడా ఒక చెరలోనే బతుకుతుంది. యుద్ధం మధ్యన, అలజడి మధ్యన, ప్రాణభయంతో బ్రతుకుతున్నారు. ప్రతి చోట అరణ్యమే. యషియా అరణ్యము, యోహాని యొక్క అరణ్యము, బాప్తీసము తీసుకున్న వాళ్ళ యొక్క అరణ్యము, బాప్తీసము తీసుకున్న యేసయ్యకే అరణ్యము, యేసయ్య శిష్యులు వెంబడించిన వారు యేసయ్య మరణం తర్వాత కూడా అరణ్యం అనుభవాలు పొందారు. తరువాత ఒక తరం రెండు తరాలు మార్కు రాస్తున్నప్పుడు వాళ్ళు చదువుతున్నప్పుడు అదే అరణ్యం వాళ్ళకి ఎదురైంది. సువార్త యొక్క ప్రారంభం అక్కడే, అప్పుడే. పోయిన వారం చెప్పాను అరణ్యం అంటే ఆ రోజుల్లో పాత నిబంధన అంటాం మనము హీబ్రూ లేఖనాల్లో. వెంటనే వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ఐగుప్తు నుండి విడుదలైన తరువాత కానా రాకముందు ఎర్ర సముద్రానికి యొర్దాను నదికి మధ్యన ఉన్న ఆ యొక్క అనుభవము అని వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది. వాళ్ళ జ్ఞాపకాల్లో అరణ్యం అంటే అది జ్ఞాపకం. చెప్పాను కదా అక్కడ ఏం జరిగింది, విసుక్కున్నారు విసిగించారు, సణుక్కున్నారు. దేవుని యొక్క ఉగ్రతను శిక్షను పొందారు. అదొక అర్థం. అరణ్యం అనగానే వాళ్ళకి మరలా యషియా గ్రంథంలో వాళ్ళకి ఏంటంటే బబులోను యొక్క వారి చేతిలో చెరలు ఉండడం, యెహోవాని అనుమానించారు, విలపించారు. అరణ్యం అనగానే మొదటి శతాబ్దంలో వాళ్ళకి ఏంటంటే ఏది పరాయుడు రోమీయుడు వచ్చి మనల్ని ఏడడం ఏంటి అన్న భావం. మేము దేవుని ప్రజలం, దేవునికి చెందాం, అవమానం పొందుతున్నాము, అనగదొక్కపడ్డాము అన్న బాధ. మరి యేసయ్య అరణ్యం 40 రోజులు ఆకలి కావాలని ఏం తినలా ఉపవసించాడు. శోధకుడు వచ్చాడు, శోధన తర్వాత శోధన, శోధన తర్వాత శోధన. ఆ శోధనల గురించి కొన్ని వీడియోలు చేశాను చూడండి. శోధకుడు, శోధన. కానీ అరణ్యానికి ఇంకా అర్థం ఉంది. అది పోయిన వారం మీకు చెప్పలేదు, ఈ వారం చెప్తున్నా. అరణ్యానికి ఇంకా పెద్ద అర్థం ఏంటంటే విసిగి విసిగించిన సనిగిన ప్రజలకి ఇటు ఐగుప్తులో కాదు, వాగ్దాన భూమిలో కాదు, నిబంధన ఎక్కడ జరిగింది అంటే అరణ్యములోనే జరిగింది. ఆజ్ఞలు ఎక్కడ ఇవ్వబడ్డాయి, యెహోవా ఎక్కడ వచ్చి మీరు నా ప్రజలు నేను మీ దైవాన్ని అని ఎక్కడ చెప్పాడు, ఆ బంధం ఎక్కడ ఏర్పడింది? ఐగుప్తులో కాదు, యొర్దాను భూమిలో కాదు, అరణ్యములో. ఎక్కడైతే విసుగో, ఎక్కడైతే సనుగో, అక్కడ నిబంధన వచ్చింది. దేవుని ప్రజలు యెషయా గ్రంథంలో ఈ 40 నుండి 55 వచనాల్లో బబులోనులో చెరలో ఉన్నప్పుడు జరిగింది ఏంటి,
అనుమానించారు, విలపించారు. కానీ చదవండి, 40-55 అధ్యాయాలు యెషయా గ్రంథం, యిర్మీయా గ్రంథం, విలాప వాక్యాలు చదవండి. నిరీక్షణ, విడుదల, ఓదార్పు, దాని గురించే మనం చదువుతాం. దాని గురించి ఇదిగో నేను మరలా నా యొక్క నూతన కార్యాన్ని చేయబోతున్నాను, సమస్తము కొత్తది అవుతుంది అన్న నిరీక్షణ ఎక్కడ పుట్టింది అంటే ఆ చెరలో పుట్టింది, ఆ అరణ్యంలో పుట్టింది. బాప్తీసం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉన్నాడు. ఓ మాటలో చెప్పాలంటే మరణమంతా ఊర్లో ఉంటే బ్రతుకంతా అరణ్యంలో ఉంది. చాలామంది దేవుని ప్రజలు వదిలిపెట్టి, ఊరిని వదిలిపెట్టి అరణ్యంలో దేవుని వెతుకుతున్నారు. అందులో ఒకడు బాప్తీసం ఇచ్చి యోహాను. సో రిన్యూవల్కి, పునరుజ్జీవానికి ఆ విత్తనం, సువార్తకు ఆ ప్రారంభం ఎక్కడ అంటే అరణ్యములోనే. మరి యేసయ్య ఆ అరణ్యంలో 40 దినాలు ఉన్నప్పుడు శోధన, శోధకుడు, కానీ అక్కడ ఎవరున్నారయ్యా? మర్చిపోకండి, ఆత్మ ఆయనను తీసుకెళ్ళింది, ఆత్మ ఆయనతోనే ఉంది. ఇటు అపవాది, ఇటు ఆత్మ. సో అపవాది ఉండే అరణ్యాల్లో ఆత్మ కూడా ఉన్నాడు, మర్చిపోకండి. మరి మార్కు యొక్క సంఘం అరణ్యంలో అలజడిలో ఉన్నారన్నారు కదా, అందుకనే మార్కు ద్వారా ఆ అరణ్యంలో మార్కే ఒక స్వరం. యెషయా బబులోను సమయంలో యెషయా ఎలా స్వరమయ్యాడో, మొదటి శతాబ్దంలో యోహాను కాలంలో యోహాను యొక్క స్వరాన్ని దేవుడు ఎలా ఉపయోగించుకున్నాడు, యేసే అరణ్యంలో ఆత్మను ఎలాగా దైవం ఉపయోగించుకున్నాడు, కష్టకాలంలో ఉన్నప్పుడు మార్కుని ఈ సువార్త ద్వారా దైవం ఉపయోగించుకుంటున్నాడు. అరణ్యం గురించి చెప్పారండి, రెండర్థాలు చెప్పారు, నిండర్థం చెప్పారు. ఇప్పుడు ఆ మంచి మాట ఏది చెప్పండి, సువార్త అంటున్నారు కదా, సువార్త అంటే మంచి మాట. ఇప్పుడు ఒక చెప్పిందంటే ఆ మంచి మాటకు ముందు మాట. ఆ మంచి మాట ఏంటి? ఈ బాప్తీసం యోహాను అంట ప్రకటన చేశాడంట. దేని గురించి ప్రకటన? ఆ మార్గమును గురించిన ప్రకటన. మార్గం, త్రోవ, నిర్గమము, విడుదల వైపు దారి. నిర్గమాకాండంలోనేమో విడుదల వైపు, ఐగుప్తు నుండి విడుదల. సువార్తలో నుండేమో పాపము నుండి విడుదల. మరలా త్రోవ. ఆ త్రోవ ఎవరు? ఆ మార్గం ఎవరు? యేసయ్యే. యేసయ్య గురించి ప్రకటన. యేసయ్య గురించి ప్రకటన చేస్తూ బాప్తీసం గురించి మాట్లాడాడు. ఏంటి బాప్తీసం అంటే అర్థం ఏంటి? ఇక్కడ పాప క్షమాపణ కొరకు మారు మనసు అయిన బాప్తీసం అంటాడు. అంటే అర్థం ఏంటంటే మారండి అయ్యా, మారండమ్మా, పూర్తిగా మారండి, సగం కాదు, పూర్తిగా యూటర్న్ మారండి, పశ్చాత్తాపం చెందండి, ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేయండి. కష్టం కాదు, సాధ్యమే, ప్రయత్నించండి. దేవుని యొక్క కృప మీతో ఉంది, దైవమే దేవుని యొక్క కార్యాన్ని చేస్తున్నాడు. ఇది ఆ సమయం, తిరగండి, మారు మనసు. ఏం మారాలయ్యా? మనసే కాదు, బ్రతుకులు మారాలి. బ్రతుకులంటే విధానాలు, విలువలు కూడా మారాలి. ఆ రోజుల్లో దేవుని ప్రజలు ముక్కుముక్కలైపోయారు. కొంతమంది ఏమో గుడి వైపు వెళ్ళేవారు, కొంతమంది ఏమో పుస్తకం వైపు వెళ్ళేవారు, కొంతమంది ఏమో కోట వైపు వెళ్ళేవారు. అమ్ముడైపోయారండి, అధికారానికి అమ్ముడైపోయారు, రాజుల పూజలు ఉండిపోయారు, సిరి పూజలో ఉండిపోయారు. విలువలు,
లేకుండా జీవించారు, విలువ లేకుండా జీవించారు. అంటే దేవుని రాజ్యం విలువలు నేర్చుకోండి, దాని ప్రకారం జీవించండి. మారు మనసు అంటే ఏంటంటే జీవించాలి, అదే మారు మనసు. ఇందుకే క్రిస్మస్ సంగతి ఏం చెప్పలేదేటండి అని మీరు అంటారు కదా, చెప్తాను, జాగ్రత్తగా వినండి. ట్రీస్ పెట్టండి, స్టార్స్ పెట్టండి, శాంటా తెచ్చుకోండి, గిఫ్ట్లు ఇవ్వండి. అది సువార్తకు ప్రారంభం కాదు. సువార్తకు ప్రారంభం ఎప్పుడంటే మనము మారు మనసు పొందినప్పుడు. అది ఎక్కడ వినబడింది, ఎక్కడ వినబడుతుంది? అరణ్యాల్లాంటి మన బ్రతుకుల్లో, ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్లో వినబడుతుంది. ఆ రోజు యోహాను ద్వారా వినబడింది, మార్కు ద్వారా వినబడింది, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈరోజు వినబడుతుంది. అదే స్వరం ఏమంటుందంటే, ఇదిగో విలువలు మారాలయ్యా, నూతన విలువలతో బ్రతుకులు బ్రతకాలయ్యా. అది చేస్తే చేసే ప్రతి పండక్కి అర్థం ఉందమ్మా. ఉంటాను మరి, సెలవు.